గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. సో నిన్న బ్లాగ్లో చెప్పాను కదా, ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పేసి చిక్కోనల్లిపురకి వెళ్తున్నాము. మాండ్యా డిస్టిక్ అనమాట అది. దర్శన్ వాళ్ళ నానమ్మ వాళ్ళ విలేజ్కి యాక్చువల్లీ వాళ్ళకి ఏం చెప్పలేదు ఈరోజు వస్తున్నాము అని చెప్పేసి సడన్గా వెళ్దాం అనుకుంటున్నాం. హాయ్ దర్శన్, రావచ్చు నువ్వు. సో ఏం చెప్పలేదు కదా దర్శన్, సర్ప్రైజ్. దర్శన్ డ్రెస్ ఏది వేసుకోవాలి అని అడగడానికి వచ్చినాడు. నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకో, ఎందుకంటే నైట్ వరకు ఉంటాం కదా. బై ది వే, నువ్వు డ్రైవింగ్ కూడా చేయాలి. సో నీ ఇష్టం, టీ షర్ట్ వేసుకుంటామో టీ షర్ట్ వేసుకో, నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకో. నేనైతే రెడ్ కలర్ సూట్ వేసుకున్నాను, బికాస్ ఇది దర్శన్కి బాగా నచ్చిందంట, ఇదే వేసుకో అన్నాడు. నైట్ డ్రెస్ ఒకటి పెట్టుకోండి అలా. ఓకే, పెట్టేసుకుంటాను. చిక్కోనల్లిపుర కరెక్ట్గానే చెప్పిన మాండ్యా డిస్ట్రిక్ట్ అండి. సో యాక్చువల్గా నానమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళి చాలా రోజులు అయింది. సో అందుకే ఓకే, ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను, దర్శన్ కూడా కొంచెం ఫ్రీగా ఉన్నాడు, ఈరోజు ఫ్రీ చేసుకున్నాము బికాస్ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే దర్శన్ ఇంకా నెక్స్ట్ వీక్ నుండి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇయర్ అంతా రాజస్థాన్లోనే ఉంటాడు బికాస్ వర్క్ బేసిస్ మీద. సో అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి అందరినీ మాట్లాడిస్తే బెటర్, వెళ్ళితే మాకు కూడా చాలా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వెళ్తే అని చెప్పేసి మేము అనుకున్నాము. నాదే అండి ఐడియా మొత్తం. ఓకేనా, ఎందుకంటే ఎందుకో ఒకసారి ఎక్కడికన్నా మంచి ప్లేస్కి, లేదంటే మనం ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి, దాంతోపాటు మన వాళ్ళందరినీ ఒకసారి జస్ట్ చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో నేను ఫస్ట్ మా మావయ్యకి చెప్పాను అనమాట ఇట్లా వెళ్దాము అని చెప్పేసి. మావయ్య ఓకే డన్, వెళ్దాము అన్నారు. సో మొత్తానికి ఇది హడావిడి ప్లాన్. యాక్చువల్గా నిన్న అనుకున్నాము ఈరోజు వెళ్తున్నాం అండి కదా దర్శన్. నిన్న మావయ్య జస్ట్ అడిగారు, సడన్ సడన్ గా వెళ్తేనే బాగుంటుంది, సడన్ ప్లాన్ ఏమైనా చేస్తాం అనుకో అది ఖచ్చితంగా జరగదు. ఓకే, దీని వెనకాల ఇంకా చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉన్నాయి. అత్తయ్య వాళ్ళు ఎందుకు ఇంత లేట్ ఏంటి అని చెప్పేసి యాక్చువల్ మేము అనుకోండి 10:00 వెళ్దాం అని చెప్పి నేను వ్లాగ్ వెళ్తూ చెప్తాను ఇంకా యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఒక రోజులో ఏం జరిగింది అని చెప్పి. సో అదనమాట, అందుకే వెళ్తున్నాము. ఇప్పుడు నేను త్వరగా రెడీ అవుతున్నాను, ఎక్కువ టైం లేదు. అత్తయ్య వాళ్ళు కూడా ఇంకో 10 మినిట్స్లో బయలుదేరుతారంట. ఆల్రెడీ మీరు మాయిశ్చరైజ్ చేసేసుకున్నాను, ఫేస్ చూసారు, చాలా సార్లు చెప్పాను, ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడండి. న్యూట్రీడమ్ మాయిశ్చరైజర్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ మాయిశ్చరైజర్ గెట్ దిస్, దాంట్లో డౌటే లేదు అసలు. అండ్ మీరు షార్ట్స్ వీడియో కింద అడిగారు అనుకుంటే, ఈ స్ప్రే ఏంటి, మీరు మేకప్ వేసుకుంటే కంటే ముందు స్ప్రే వేసుకుంటారని చెప్పేసి, ఇది జస్ట్ అవెన్ థర్మల్ స్ప్రే, హైడ్రేషన్ తప్ప ఇంకా ఏమి ఇవ్వదు, జస్ట్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఇది జస్ట్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి, కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు 2 తీసుకొని ఉన్నా, దర్శన్ యూజ్ చేయట్లేదు. సో వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను యూజ్ చేస్తూ ఉంటాను అంతే, ఇంకంతకుమించి నో అడిషనల్ యూజ్. సో మాయిశ్చరైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఐ విల్ డూ ఎ క్విక్ గెట్ రెడీ విత్ మీ, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. నేను పర్సనల్గా ఈ మధ్య సింపుల్గా ఇట్లా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకుంటే త్వరగా రెడీ అవుతాను, కానీ చాలా మంచి గ్లామ్ ఉంటుంది అనమాట, ఫేస్ మీద గ్లో ఎక్కువ ఉంటుంది. యా, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. యూజువల్గా అయితే నేను జస్ట్ 10 మినిట్సే తీసుకుంటాను, ఈవెన్ బయటికి వెళ్ళడానికి రెడీ అయినా. హెయిర్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాను, యాజ్ యూజువల్ మొత్తం సన్స్క్రీన్ అదంతా అయిపోయింది. నేను ప్రోడక్ట్స్ అన్ని ఇది అని అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ త్వరగా చూపిస్తున్నాను కాబట్టి, బట్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ప్రస్తుతానికి కలర్ బార్ ప్రైమర్ యూజ్ చేస్తున్నా, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నా. సో సెట్ అయ్యింది, ఎక్కువ మార్చను అనమాట మేకప్ రిలేటెడ్ విషయంలో. అండ్ డెర్మాకో ఫౌండేషన్, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై డెర్మాకో, జెన్యున్గా నాకు అది బాగా నచ్చిందనమాట ఫౌండేషన్. చాలా లాంగ్ కవరేజ్ ఇస్తుంది. సో కొంతమందికి ఫౌండేషన్ వేసుకోవడానికి ఇష్టం, కొంతమందికి అంత కంఫర్ట్ ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ కన్సీలర్ డైరెక్ట్గా. ఓకేనా, సో నేను బయటకు వెళ్తున్నాను, దట్టు నేను ఈ మధ్య ఫౌండేషన్ యూజ్ చేసి చాలా వీక్స్ అయిపోయింది. సో ఓన్లీ కన్సీలర్ మాత్రమే యూజ్ చేస్తూ ఉండే, అండ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మేకప్ కూడా ఈ మధ్య చాలా తక్కువ వేసుకుంటున్నాను, మై స్కిన్ ఈజ్ హీలింగ్. సో కన్సీలర్ అని చెప్పాను కదా, ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి యూ కెన్ యూజ్ ఎన్ ఆరెంజ్ కలర్ కరెక్టర్. నాకు బాగా నచ్చింది ఆరెంజ్ కలెక్టర్, ఓన్లీ ఎలే గర్ల్ ఒకటే అనమాట, అది కాకుండా నాకు ఏం వేరే బ్రాండ్స్ అని ట్రై చేశాను, బాగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పౌడర్తో సెట్ చేసేస్తున్నాను అనమాట, కొంచెం కన్సీలర్ అప్లై చేశాను. అండ్ ఇక్కడ లోరియల్ పౌడర్ ఫౌండేషన్, మీరు ఆ ప్యాకేజింగ్ చూసే గెస్ట్ చేసి ఉంటారు కదా, బాగా యూజ్ చేసేసాను దాన్ని, మస్ట్ రికమెండ్ అది. ఫౌండేషన్ ఏం లేకపోయినా పౌడర్ ఒకటి వేసుకున్నా అది వేసుకోవచ్చు. ఐబ్రో పెన్సిల్ యూజువల్గా లాక్ మీద బాగుంటుంది, అది యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను టింట్ యూజ్ చేస్తున్నాను. సో టింట్ ఇది లాస్ట్లో నేను మళ్ళీ వైప్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు టింట్ ఒకటే పెట్టుకోవాలనుకుంటే కూడా మీరు దీన్ని ట్రై
అప్లై చేయొచ్చు. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట టింట్ వల్ల. సో అందుకే ఫస్ట్లోనే అప్లై చేసేసి లాస్ట్లో వైప్ చేసి లిప్స్టిక్ వేసుకుంటే మీకు నైట్ అయినా కూడా ఆ లిప్స్టిక్ పోదు. సో ఐ షాడో ప్యాలెట్ ఇది హ్యూడా బ్యూటీ. ఇది కొంచెం హై ఎండ్ సైడ్ వస్తుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇది కాకుండా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఐ లాష్ కర్లర్ నాకు ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తా అంటే అబ్బాయి ఎన్ని రోజులు అయింది నేను ఇంత ఎక్కువ రెడీ అయ్యి అనిపిస్తోంది. అండ్ మస్కారా, సో మస్కారా ఏది తీసుకున్నా కూడా కొంచెం ఓకే బాగా లాంగ్ లాస్టింగ్ ఉండేది తీసుకుంటే బెటర్. సో నేను ఇక్కడ లోరియల్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ మస్కారాకి ఏంటంటే మనం యూజ్ చేస్తేనే బెటర్ బికాజ్ అవి ఒక 4 మంత్స్లో మ్యాక్సిమం ఎక్స్పైర్ అయిపోతాయి అందుకని చెప్పేసి. అండ్ బ్లష్ సపరేట్గా ఏం లేదు, జస్ట్ గష్ది ఒకటి లిప్స్టిక్ వస్తుంది అది బాగా లాంగ్ లాస్టింగ్ ఉంది అనిపించింది, అదే బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఐ థింక్ యా అంతే అనుకుంటా. లేటర్ ఆన్ జస్ట్ ఇయర్ రింగ్స్ అట్లా పెట్టేసుకున్నాను, చెప్పాను కదా ఈ ట్రిక్. సో లిప్ టింట్ని కొంచెం వైప్ డౌన్ చేసేసాను. వైప్ డౌన్ చేసి ఫస్ట్ లిప్ పెన్సిల్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇది కొత్తగా నా లిప్స్టిక్ రొటీన్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. మధ్యలో టచ్అప్స్ కానీ ఏం చేసుకోను తిన్న తర్వాత కూడా. అండ్ లిప్ లైనర్ తర్వాత డైరెక్ట్గా లిప్స్టిక్. దిస్ ఇస్ ఫ్రమ్ కీరో అండ్ లిప్ లైనర్ ఈస్ ఫ్రమ్ షుగర్. సో ప్రోడక్ట్ లింక్స్ అన్నీ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. అండ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్ అండి. సో మన స్కిన్ మీద ఉన్నది ఒకటే లాంగ్ లాస్టింగ్ ఉంటే సరిపోతుంది, ఆ పర్ఫ్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నాకు. సో దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ అది అయిన తర్వాత క్యూట్ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయితే అనిపించింది డ్రెస్కి, ఇది పెట్టేసుకున్నాను. అండ్ కొంచెం జ్యువెలరీ అంతా కూడా వేసేసుకున్నాను. సో అవుట్ఫిట్ లింక్ అయితే నేను పర్టికులర్గా దీంట్లో ఏం ఇవ్వదలుచుకోలేదు బికాజ్ నిన్న వ్లాగ్ లాస్ట్ వ్లాగ్లో అనుకుంటాను నేను పెట్టాను. అండ్ ఈ మంత్ ఎండ్కి నేను కొంచెం బ్లాగ్స్ లేట్గా పెడుతున్నట్టు మీకు అనిపిస్తూ ఉండొచ్చు. దట్స్ బికాజ్ నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను అనమాట, ఒక 3-4 డేస్ అట్లా గ్యాప్. బికాజ్ లాస్ట్ ఇయర్ అంతా నేను చాలా ఎక్కువ వర్క్ చేశాను అండ్ ఐ డింట్ హ్యాడ్ టైమ్ ఫర్ మైసెల్ఫ్. సో యా స్టే ట్యూన్డ్ గైస్, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే పక్క పోస్ట్ చేస్తూ ఉంటాను. యా ఐ గాట్ రెడీ మీతో మాట్లాడుతూ. అయిపోయింది నా రెడీ. దర్శన్ నాకు మ్యాచింగ్ వేసేసుకున్నాడు, టీషర్ట్ వేసుకున్నా షర్ట్ తీసేసి. బాగుంది చాలా, నీకు కంఫర్ట్ ఉంది కదా. నాది సాఫ్ట్ ఉంది కదా. బాగుంది నాది, థ్యాంక్ యూ. ఇది దర్శన్ అండి సెలెక్ట్ చేసింది. ఇంకొకసారి చెప్పు. థ్యాంక్ యూ. లంచ్ చేసేద్దామా గైస్? ఆల్మోస్ట్ ఏంది లంచ్ టైం అయిపోయింది. టైం ఎంత అయింది? 1:10 అయిపోయింది. సో తినేద్దాం. ఓకే తినేద్దాం రా. గైస్ 2:30 అయింది, ఫైనల్లీ ఇప్పుడు బయలుదేరుతున్నాం. పాపం మా అత్త అయితే మార్నింగ్ నుండి చికెన్ మటన్ అన్ని చేసుకొని వచ్చి వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపల ఇంకా కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా అనుకోలేదు అనమాట ఐటమ్స్ చేసుకెళ్ళాలి అని చెప్పి, లాస్ట్ మినిట్ లో అనుకోండి. అక్కడికి నేనేమనుకున్నా అంటే చికెన్ పులావ్ రైస్ అవన్నీ నేను చేసేస్తాను బికాజ్ నాకు మటన్ చేసేది రాదు కాబట్టి, ఆ రెండు నేను బాగా చేస్తాను. దర్శన్ నేను అదే అనుకున్నాం అనమాట, అయిపోతుంది త్వరగా స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నాము. కానీ అత్త ఏంటంటే నీకే అంత పని ఉంటుంది, నువ్వు నీకు దొరికేది రెస్ట్ ఎప్పుడో ఒకసారి వద్దొద్దు నేనే చేస్తాను అని చెప్పారు. సో మా మామ అక్కడ ఉన్నారు చూడండి, వెనకాల దాచిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళదే అండి ఐడియా, ఇంట్లో నుంచి చేసుకెళ్ళాలి అనేది ఐడియా వాళ్ళదే అనమాట. సో మేము నిన్న అనుకోండి ప్లాన్ ఏం తెలుసా, మార్నింగ్ మనం ఎట్లాంటి పరిస్థితుల్లోనూ 11 అంతా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుండి. 11 స్టార్ట్ అయితే ఒక రోజు అంతా అక్కడ నైట్ అయితే ఇప్పుడు మా మామ ఏం చెప్తారంటే, నేను మా మామ మీద కోప్పడుతున్నానంట, మీ వల్ల ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. మేము అనుకోండి ఏం తెలుసా అండి, 11 ఎట్లయినా బయలుదేరేద్దాం ఇక్కడ నుండి. అక్కడ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అనమాట మేము వస్తున్నట్టు కూడా. సో వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయినట్టు ఉంటుంది, కొంచెంసేపు మాట్లాడొచ్చు, చాలా రోజులు అయింది కదా కలిసి. అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, నైట్ కి వచ్చేయచ్చు అనుకున్నాము. ఇప్పుడు మేము బయలుదేరిందే 2:30 కి, అక్కడికి వెళ్లేసరికి 2 అవర్స్ పడుతుంది కదా దర్శన్, 4 అవుతుంది కదా. సో 4
4 అవుతుంది, ఇంకా మళ్ళీ నైట్ అయితేనే ఆ చీకటి పడిపోయింది బయలుదేరిపోదాం అంటారండి. సో అట్లా ఈరోజు వడవిడిలో వచ్చి వడవిడిలో పోయినట్టు ఉంటుంది, అట్లే లిటరలీ 3 గంటలు మూవీ చూసేక పోయినట్టు ఉంటుందండి. 3 అవర్స్ ఉండగలుగుతాం మాక్సిమమ్. సో అందుకు నేను మా మామయ్యని అంటున్నా అనమాట, మీ వల్లే ఇది ప్లాన్ ఫ్లాప్ అయ్యేది. వంట చేసేది ముందే అనుకోని ఉంటే మార్నింగ్ లేట్ చేసేసావా, ఎప్పుడు చెప్తున్నారు తెలుసా అండి ఇంట్లో నుంచి చేసుకెళ్లాలి వంట అని చెప్పేసి 9:30 చెప్తున్నారండి. అది మార్నింగ్ 9:30 ఇంకేం రెడీ అయి బయలుదేరదాం అన్నప్పుడు. సో పాపం మా అత్తయ్య కూడా పాపం కంగారు కంగారులో ఆయన బాగా మేనేజ్ చేశారు. రెండు గంటలు టైం ఉంటుంది దానిలో మాట్లాడుకోండి. ఈ టైంలో పోతే ఇంకా ఎప్పుడు వాళ్ళతో మాట్లాడేది? అవును, మన వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా చెప్తున్నాను నేను. సర్లే ఇంకా ఫోన్లే ఇట్లా అప్పుడప్పుడు వేసే ప్లాన్లు మాక్సిమం చేంజ్ అయ్యేది మా మావయ్య వల్లే అనమాట. సో ప్లాన్లు కొంచెం అట్లా చేంజ్ అయినాయంటే దాంట్లో మేజర్ ఇన్వాల్వ్మెంట్ పప్ప అదే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ లేట్ లో డీజిల్ వేయించుకుండేది ఇంకొంచెం లేట్ అనమాట. కరెక్ట్ గా మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడే బండిలో డీజిల్ ఉండదు, ఆ స్కూటీలో పెట్రోల్ ఉండదు, ముందే వేయించుకోం మనము కదర్శనం. అట్లా కాదు, నేను లాస్ట్ టైం వచ్చినాం కదా వేయించుకోలే ప్రాబ్లం అయింది. అదే నేను అంటాను కరెక్ట్ టైం కి వేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి. సో ఈ గ్యాప్ లో మనం హెయిర్ డ్రైలు, బ్లో డ్రైలు, హాల్ వీడియోలు, రేపటి పని కూడా ఈ రోజే చేసేసుకున్నానండి నేను ఈరోజు. సో మొత్తానికి నో ప్రాబ్లం, అంతా మంచి జరుగుతుంది, వెళ్దాం. నా మగ్గులో ఏంజల్ కంటే కనిపిస్తాడు. అయ్యయ్యో, థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే గైస్, లెట్స్ గో. అది మేము వేసుకున్న ప్లాన్. సో మేము వేసుకున్న ప్లాన్ని బట్టి వెళ్ళింటే ఇంకా వాళ్ళతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించేది, బట్ 3 అవర్స్ అయినా చాలా చాలా వర్త్ ఇట్. సో యాక్చువల్గా ముందే చెప్పి వెళ్ళుండొచ్చు, కాకపోతే ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ ఉంటాయి చూసారా, దట్ టు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నానమ్మ వాళ్ళు అవ్వచ్చు లేదంటే అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు. సో ఆ ఏజ్లో వాళ్ళకి ఆ సర్ప్రైజెస్ వల్ల ఆ హ్యాపీనెస్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మా మామయ్య చెప్పారనమాట, ఇట్లా చిన్న చిన్న మనం ఏదైనా చేస్తా అంటే వాళ్ళ ఆయుష్ ఇంకా పెరుగుతుంది హ్యాపీనెస్ అని చెప్పేసి. సో నాకు కూడా అది నిజమే అనిపించింది. వాళ్ళకి ఈ ఏజ్లో ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చెప్పండి, కొడుకుల్ని కూతుర్ని మనోరాల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండడం తప్పించి. అండ్ మీరు తన ఎక్స్ప్రెషన్లోనే చెప్పచ్చు, షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్ టు బీ ఆనెస్ట్. సో వాళ్ళకి దర్శన్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ యా, పెళ్ళైనప్పటి నుండి మేము బాగానే విజిట్ చేస్తూ వస్తున్నాం అనమాట. అండ్ మాకు అంత దూరం కూడా కాదు, ఒక 2 అవర్స్ అట్లా పడుతుంది. అండ్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మేము అదే అనుకున్నాం అనమాట, మనము వర్త్ అనమాట ఈరోజు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన దానికి చాలా మంచిగా సక్సెస్ చేశాము. ఈవెన్ దో ఒక 3 అవర్సే ఉన్నప్పటికీ వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది కదా, ఓకే మంచి పని చేసాము, మంచి ప్లాన్ చేసాము, ముందు చెప్పకుండా రావడమే ఆ హ్యాపీనెస్ మేము డైరెక్ట్గా చూడగలిగాము అని చెప్పేసి. సో ఇంకా మన రిలేటివ్స్ అందరు ఉన్నారు కదా మాట్లాడిస్తూ, అట్లనే ఇంకా దర్శన్ అయితే ఫస్ట్ కొబ్బరి తోటకి వెళ్దాం రా అని చెప్తున్నాడు. సో కొబ్బరి నీళ్ళు తాగాలి అక్కడ, తనకు ఒక క్యూరియాసిటీ అనమాట ఊరంతా తిప్పాలి అని చెప్పేసి నన్ను. సో ఇంకా అందరం వెళ్తున్నాం. సో ఫైనలీ వచ్చేసినాము. నేను మధ్యలో ఒక నాప్ కూడా వేసినాను కార్లో. మన తోటలో ఉన్నాము, తోటలో ఉన్నాము. వీళ్ళు టెంకాయలు లాగేది ఎవరు లాగుతారో చూడాల. టెంకాయలు చాలా ఫేమస్, చాలా ఫేమస్. ప్లస్ ఇదంతా మనది అని అత్తయ్య వాళ్ళు చూపిస్తున్నారు. దీంట్లో కాయలు ఉన్నాయా? కాయలు కావాలంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. తిప్పు చెప్తా ఆడి నుండి. ఎక్కడ నుండి? హౌస్ పక్కన ఆ లైన్, ఆ రోడ్ ఎన్ని ఉంది మొత్తం ఆడు వరకు మనం ఉన్నాం. ఓకే, తోట తోట మొత్తం అంతా కొబ్బరి తోటే కదా. అక్కడ నుండి ఆ లైన్ ఉంది కదా మొత్తం, ఇది అక్కడ ఆ లైన్ వరకు. ఓ, అటు సైడ్ కూడానా? అదే అంతా మనం. ఓకే ఓకే, అటు వరకు ఉంటుంది.
ఇక్కడికి రాగానే దర్శన్ చిన్నపిల్లలాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కదా, మీలో ఎంతమందికి అనిపించింది అట్లా? ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉంటే బైక్లో ఒక రౌండ్ వెళ్ళేసి వద్దామా అని చెప్పేసి బైక్లో అట్లా ఒక రౌండ్ కూడా తీసుకెళ్ళాడు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వచ్చినాం అనుకుంటాను. సో ఇంకా కొబ్బరి తోటకి వెళ్తానే అక్కడ టెంకాయలు ఫ్రెష్గా, అసలు టేస్ట్ ఎంత బాగున్నాయంటే, నాకు నీళ్లు తక్కువ ఉన్నా పర్లేదు, స్వీట్ ఎక్కువ ఉండేటివి ఇష్టం బేసిక్గా, రోజు తాగుతున్నాం అనుకోండి, బట్ ఎందుకు ఆ ఫ్రెష్నెస్ ఆ ఫీలే వేరు కదా, డైరెక్ట్గా మనం చూసి అలా తెంపుతుంటే తాగే దాంట్లో వచ్చే ఫీలే వేరు. అండ్ ఇక్కడ మా మావయ్య టెంకాయ కొడుతున్నారనమాట. నాకు చాలామంది మావయ్యలు ఉన్నారండి, ఎస్పెషలీ మన ఎక్స్టెండెడ్ దర్శన్ ఫ్యామిలీ సైడ్ రిలేటివ్స్ బాగా ఎక్కువ అనమాట. సో బేసిక్గా మా మావయ్య వాళ్ళ సైడ్, మా మావయ్య వచ్చేసి 5 మెంబర్స్ అనమాట బ్రదర్స్ వాళ్ళు, అండ్ మా అత్తయ్యకి కూడా 5 మెంబర్స్ ఉన్నారు. సో అట్లా ఇట్స్ అ వెరీ లాంగ్ ఫ్యామిలీ. సో అందరు కలిసినప్పుడు చాలా హడావిడి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. బట్ అందరు కలిసేది కొంచెం చాలా రేర్ అనమాట, అంటే మా టైమ్స్ కుదరాలి కదా, సో అట్లా అని చెప్పేసి మోస్ట్లీ నెక్స్ట్ ఫెస్టివల్కి ఏమైనా డెఫినెట్లీ అందరు వచ్చేలాగా అయితే మనం కూడా వెళ్ళి ప్లాన్ చేద్దాము. కొంచెం హడావిడంతా బాగానే ఉంటుంది. అండ్ టెంకాయ కోసం నేను కూడా వెయిటింగ్ అండి, బికాజ్ ఇక్కడున్న వాళ్ళ అందరిలో కోకోనట్ లవర్ ఎవరైనా ఉంటే నేనే, అంటే కోకోనట్ నాకు బేసిక్గా ఫుడ్లోకి వేసేది నచ్చదు, బట్ కోకోనట్ వాటర్ ఒకటే ఇష్టం నాకు. సో వీ హ్యాడ్ సో మచ్ గ్రేట్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కదా డిన్నర్ అంతా కూడా యాక్చువల్లీ అది లంచ్ కానీ తీసుకెళ్ళాము, బట్ అది డిన్నర్కి అయిపోయింది. మేము వెళ్ళే లోపల చాలా టైం పట్టింది కాబట్టి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా. సో అక్కడ ఏంటంటే రిలేటివ్స్, ఇంకా మేము ఇక్కడ ముద్ద చేస్తాము, ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ముద్ద నేను మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం చేసింది మనం ఇక్కడ, బట్ విలేజ్ స్టైల్లో యాక్చువల్గా ఇంత ప్రాసెస్ చేయడం నేను ఫస్ట్ టైం అనమాట చూడడము. అంటే దానికి సపరేట్గా ఒక స్టిక్ రెడీ చేసుకొని, ఇట్ వాస్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. కీప్ ఆన్ వాచింగ్ గైస్. సో ఫస్ట్ అయితే బాయిల్ చేస్తారనమాట వాటర్ని. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి రాగి పిండి వేస్తూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ వాటర్ క్వాంటిటీ, రాగి క్వాంటిటీ ఎంత అని నాకు పర్ఫెక్ట్గా తెలీదు. అండ్ కర్ర తీసుకొని తిప్పుతూ ఉంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు చూడండి, ఆ కర్ర వాళ్ళే రెడీ చేసుకున్నారంట. సో జస్ట్ ఫర్ ఏ సపోర్ట్, బికాజ్ ఆ బౌల్ చాలా వేడి ఉంటుంది కదా. సో వేడి ఉండదాన్ని అట్లనే పట్టుకుంటే ఇంకంతే. అండ్ దీనికి నెయ్యి వేస్తారు, అంటే నెయ్యితో తడతారనమాట దాన్ని మంచి బాల్స్ లాగా. చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ హెల్దీ. అంటే మనము రైస్ తినకూడదు డైట్లో ఉన్నప్పుడు, లేదంటే బ్రౌన్ రైస్ కూడా హెల్దీ కాదు అది ఇది అంటూ ఉంటాం కదా. సో ఇఫ్ ఇన్కేస్ మీకు రైస్ తినాలని లేకపోతే మీరు డెఫినెట్లీ రాగి ముద్ద ట్రై చేయొచ్చు, బికాజ్ ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. అండ్ నేను కూడా ఈ మధ్య ఇంట్లో మా కుక్తో చేపించుకుంటున్నాను అనమాట. సో తను కూడా చాలా బాగా వంటలు చేస్తారు. అండ్ ఇక్కడ మా డిన్నర్ అంతా కూడా రెడీ అవుతుంది. డిన్నర్ అందరం కలిసి కూర్చొని తిన్నాము. అండ్ మావయ్య ఏంటంటే నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఓల్డ్ హౌస్ అనమాట, సో అక్కడికి వెళ్ళి తిందాము అంటున్నారు. సో అక్కడే డిన్నర్ చేసేసాము. వీడియో అంతా నేనేం తీసుకోలేదు, బికాజ్ మేము క్యాజువల్గా మాట్లాడుతూ వీ హ్యాడ్ గుడ్ టైం కదా. సో అందుకే ఆ టైంలో ఇంకెందుకు వీడియో అని చెప్పేసి నేనేం తెలియదు. సో దిస్ ఈజ్ అ లిటిల్ సర్ప్రైజ్ అండి. అంటే ఈ వ్లాగ్లో మెయిన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం చిన్న సర్ప్రైజ్ అనుకునే వెళ్తాము, బట్ వాళ్ళ రియాక్షన్ చూసి వాళ్ళ సర్ప్రైజ్ ఫేస్ చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట వీ మేడ్ ఏ గుడ్ డెసిషన్ అని చెప్పేసి. అండ్ యూ కెన్ ఆల్సో సర్ప్రైజ్ యువర్ లవ్డ్ వన్స్. ఐ హోప్ యూ గైజ్ లవ్ దిస్ వ్లాగ్, లైక్ దిస్ వ్లాగ్. సో వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ గైజ్, సబ్స్క్రైబ్ బిఫోర్ లీవింగ్.